ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లండన్ పర్యటనపై నేడు సిబిఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని, లండన్లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు జగన్ చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనపై సిబిఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్త్ర కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వద్దని సిబిఐ వాదించింది. ఈ దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జగన్ లండన్ పర్యటనపై తీర్పు వెలువడనుంది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా ఇవ్వదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లండన్ పర్యటనపై నేడు సిబిఐ కోర్టులో తీర్పు వెలువడింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని, లండన్లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు జగన్ చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనపై సిబిఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్త్ర కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వద్దని సిబిఐ వాదించింది. ఈ దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జగన్ లండన్ పర్యటనపై తీర్పు వెలువడనుంది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా ఇవ్వదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లండన్ పర్యటనపై నేడు సిబిఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని, లండన్లో
కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు జగన్ చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనపై సిబిఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని అనుమతి ఇవ్వద్దని సిబిఐ వాదించింది. ఈ దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇరువురి వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జగన్ లండన్ పర్యటనపై తీర్పు వెలువడుతుంది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా ఇవ్వద్దా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, సీఎం విదేశీ పర్యటనపై నేడు తీర్పు వెలువడుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై సిబిఐ కోర్టు యొక్క తీర్పు కూడా వెల్లడించనుంది. ఎందుకంటే ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే మే 17 నుంచి జూన్ 1 వరకు కూడా తనకు విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా సిబిఐ కోర్టులో యొక్క జగన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే వెళ్ళాలి, అంతేకాకుండా జెరూసలం, స్విట్జర్లాండ్ కూడా వెళ్లాల్సి ఉంది కాబట్టి తనకు అనుమతి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అసలు ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న దానిపై కూడా వాదనలు కూడా వినిపించారు. ముఖ్యంగా చూస్తే లండన్ లో తమ కూతుర్లు ఉన్నారు, అక్కడికి వెళ్లాల్సి ఉందనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఒక వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు విన్న సిబిఐ కోర్టు సిబిఐ అధికారులను కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది, అనుమతి ఇవ్వద్దని చెప్పి కూడా సిబిఐ తరఫున కూడా కౌంటర్ దాఖలు వేసి దీనిపైన వాదనలు కూడా వినిపించారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి యొక్క తీర్పును రిజర్వ్ చేశారు. అయితే దాని తర్వాత ఈ రోజు 2 గంటల తర్వాత ఈ యొక్క విదేశాలకు వెళ్ళొచ్చా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క సిబిఐ కోర్టు తీర్పు కూడా ఇవ్వనుంది. దాని తర్వాత తీర్పు ఎలా వస్తుంది, అంటే విదేశాలకు అనుమతిస్తుందా లేకపోతే సిబిఐ అధికారులు ఈ యొక్క వాదనలకు ఏకీభవిస్తుందా అనేది మాత్రము ప్రధానంగా 2 గంటల తర్వాత వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్.